సాధించలేకపోతే మన ఊరికి తిరిగి వచ్చాయి. అలాగే నాకు మూడు నెలలే చాలా ఎక్కువ. నాకు ఇప్పుడు ప్రతి నిమిషం విలువైంది. ఇప్పుడు నేను మళ్ళీ నిద్రపోతే మధ్యాహ్నం వరకు నిద్ర లేవను. నేను చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, కానీ అందుకోసం ఇంత త్వరగా నిద్ర లేవాల్సిన అవసరం లేదే. మళ్ళీ నిద్రపోవడం వల్ల ఇప్పుడు అన్ని పనులు ఆలస్యమయ్యేలా ఉన్నాయి. అమ్మో ఎంత ఎండా, నా చర్మం నల్లబడిపోయేలా ఉంది. ఇప్పుడు ఏదో ఒక పని చెయ్యాలి. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి కెమెరాని బయటికి తీయలేదు, చాలా రోజులైంది. పిన్నిగారు ఇప్పుడే నిద్ర లేచారా? అవును, స్నానానికి వెళ్తున్నాను. గుడ్ మార్నింగ్. ఆలస్యం కాదు, చాలా ఆలస్యం అయిపోయింది. గుడ్ మార్నింగ్ కాదు, లేట్ మార్నింగ్. పొద్దున్నే మొదలు పెట్టాడు. ఉండు, వస్తున్నాను. ఏంటి పొద్దున్నే ఇంత పెద్ద రైస్ కేక్ తింటున్నావు? అమ్మ మిమ్మల్ని లంచ్ తినమని చెప్పారు. అక్క అప్పుడే బయటకు వెళ్ళిపోయిందా? షిన్చాన్, మరి నా వాట ఏది? ఏమో, ఏది దొరికితే అది మీ ఇష్టం వచ్చినప్పుడు తినేయండి. అలాగా అక్క ఈ విషయంలో గట్టికు రాలే. అందరూ వచ్చేసినట్టున్నారు. తింటూ మాట్లాడకు, తినేసిన తర్వాత మాట్లాడు, అర్థం అవుతుంది. అందరూ లోపలికి రండి, వచ్చి కూర్చోండి. అక్కడ ఎవరో కూర్చుని ఉన్నారు. షిన్చాన్ వాళ్ళ పిన్ని గారా? షిన్చాన్ పిన్ని గారు, నన్ను పిన్ని అని పిలవకండి. నేను షిన్చాన్ కు మాత్రమే పిన్నిని, మీ అందరికీ కాదు. అందుకని మీరందరూ నన్ను అక్క అని పిలవండి. చూసారా, ఇంకో పదేళ్లు పోయినా కూడా మా పిన్ని గారు ఎప్పుడు ఈ మాటే అంటారు. అదిగా మాట్లాడకు. సరే సరే, మన ఇంటికి గెస్ట్ వచ్చారు కదా, వాళ్ళకి తాగడానికి ఏమైనా ఇవ్వచ్చు కదా పిన్ని గారు. కావాలంటే నువ్వు ఇచ్చుకో. మీరు ఊరికే కూర్చోనే ఉన్నారు కదా. షిన్చాన్ వాళ్ళ పిన్ని గారికి ఇంకా మంచి ఉద్యోగం దొరికినట్టు లేదు. అవును, ఈ పని పడి లేకుండా ఇంట్లోనే ఉండడం మంచి పద్ధతి కాదు. హే అందరూ, ఈ క్యాలెండర్ చూడండి. అక్కడ ఏదో రౌండ్ చేసి ఉందే. అది మిస్సాయ్ అంటే డెడ్ లైన్. ఇంతకీ ఏం డెడ్ లైన్ అయి ఉంటుంది? తినడానికి ఎక్స్పర్ట్ డేట్ లాంటిది కాదే. ఖచ్చితంగా దానికి సంబంధించిన మంచి విషయాలు ఉంటుంటాయి. నిజానికి ఈ తేదీ లోపల మా పిన్ని కెమెరామెన్ అవ్వకపోతే ఆవిడ ఊరికే ఆవిడ వెళ్లిపోవాలని మా నాన్నగారు చెప్పారు. ఊరికి వెళ్ళిపోవాలా? నాకు తెలిసి ఇంత తొందరగా ఎవరు కెమెరామెన్ అవ్వలేరు అనుకుంటాను. కానీ తను సాధించగలరని అనుకుంటున్నారో ఏమో. మీ పిన్ని గారు విచిత్రమైన వ్యక్తిలా ఉన్నారు. అసంగతి వదిలేయండి. సరే, మీకేం కావాలో అవి తీసుకోండి. మీ ఇంట్లో మంచి గ్లాసులు లేవో షిన్చాన్? ఎక్కువ మాట్లాడకుండా ఇచ్చింది తాగు. అన్ని రకరకాలుగా ఉన్నాయి. పిన్ని గారు, తినడానికి స్నాక్స్ ఉంటే ఇస్తారా? అడగగానే తీసుకొచ్చి ఇవ్వడానికి నేనేమి మీ అమ్మని కాదు. నీకేం కావాలో నువ్వే వెళ్లి వెతికి తెచ్చుకో. ఎవ్వరికి మీలాంటి పిన్ని మాత్రం ఎప్పుడు ఉండకూడదు. నువ్వు ఇలాంటి విషయాలు పట్టించుకోకూడదు షిన్చాన్. ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం మరేదైనా ఇవ్వాలి కదా. తినడానికి ఏమీ లేవు, అలాగే మర్యాదలు లేవు. తినడానికి ఏమీ లేవని మీకెలా తెలుసు? నిన్న రాత్రి నేను మిగిలిపోయిన చివరి చిప్స్ ప్యాకెట్ తినేశాను, కాబట్టి ఎంత వెతికినా ఏమీ దొరకవు. ఇంకా లోపల రైస్ క్రాకర్స్, కేకు ఉండాలి. అవి లేవు. ఏమయ్యాయి? ఉండాలి, ఆకలేస్తే అవి తినేశాను.
మీరు ఎందుకనే నా స్నాక్స్ అన్ని తినేశారు? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నేనేం పెట్టేది? అరవకు, అక్క స్నాక్స్ తీసుకురావడానికి షాపింగ్ కి వెళ్ళినట్టుంది. వస్తు స్నాక్స్ తీసుకొస్తుంది, అప్పుడు కడుపు నిండా తిను. మిస్సాయి, నేను మిర్చిని. ఏంటి విషయం, ఏమైంది? ఏం లేదు, ట్రైన్ లేటట, అందువల్ల నేను ఇంటికి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది మిస్సాయి. పర్వాలేదులే నెమ్మదిగారా, అక్క రావడానికి లేట్ అవుతుంది, ఇప్పుడు ఏం చేస్తావు? మరి నాకు తినడానికి స్నాక్స్ కావాలి. స్నాక్స్ సంగతి నాకు తెలియదు గాని ఏదైనా వండి పెడతాను. సరేలే, నేను ఏదో ఒక స్నాక్స్ చేసి పెడతాను. మనం స్నాక్స్ తిన్నావా లేదా అన్నది ముఖ్యం కాదు, మంచి స్నాక్స్ తిన్నావా లేదా అన్నది ముఖ్యం. అందులో అవి తాజాగా ఉండాలి. అలాగా చాలా కష్టం పిన్ని గారు. మా అమ్మగారు చెప్తూ ఉంటారు, పిండి సరైన కొలతలో లేకపోతే వంట రుచిగా ఉండదట. అవును నిజమే, పిండిని సరిగ్గా కొలవాలి. అంతేకాదు, ముందు ఎగ్స్ పాలు కలిపి ఆ తర్వాత పిండి వేసి బాగా కలపాలి. వంట చేసే విషయంలో తెలివిగా ప్రవర్తించాలి. తెలివితేటలు మాకు ఉన్నాయి. ఇక ఆపు. ఆగండి, నాకివ్వండి, నేను కలుపుతాను. నీకు కలపడం తెలుసా? నేనే జన్వాల అమ్మగారు కేకులు కుక్కీస్ అద్భుతంగా చేస్తారు. ఆవిడ చేతి మహిమ అలాంటిది. మహిమేం కాదు, ఇదిగో ఇలా చేయాలంతే. సరే, ఇప్పుడు పెనం బాగా వేడిగా ఉంది, దీన్ని వేసేద్దాం. పెనం వేడి మరీ ఎక్కువగా ఉండకూడదు. అందరికి వంట బాగా తెలుసే. మాత్రం తెలీదా? అంటే నాకు వంట చేయడం రాదని దెబ్బి పొడుస్తున్నావా? అందరూ ఒకటైపోయారు. ఇది వేసిన తర్వాత ఒకవైపు దొరక కలిసి తిప్పి ఇంకోసారి దొరక కలచాలి. అవును నిజమే, మా ఐదుగురికి ఒక్క పెనం మీద వంట చేయగలరంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకొన్ని పెనాలు పెట్టుకోవచ్చు కదా. అవును నిజమే, మీలాంటి చిన్న పిల్లల చేత వంట పాఠాలు చెప్పించుకుంటున్నాను, ఏం చేయను. రండి, వంట అయిపోయింది. నా వాట ఇంత చిన్నదా? వండిన దాంట్లోనే అందరికి తలా కాస్త పంచాను అంతే. కానీ చిన్నదే అయినా రుచి మాత్రం చాలా బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఓహో, ఏదేది? ఎలా ఉంది? బాగుంది. బాలేదా? నిజం చెప్పాలంటే మీరు ఎంత ప్రయత్నించినా బాగా వండలేరు. ఎంత మాట అనేశాడు. వీళ్ళందరూ ఇంత తృప్తిగా తినడం చూస్తుంటే సంతోషంగా ఉంది. అరే వీళ్ళు చూడు, నేను వండిదాన్ని ఎంత సంతోషంగా తింటున్నారు. ఉండండి, మీ అందరి పని చెప్తాను. ఎదిగో దొరికింది. అక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఏం లేదు. అరరే, బ్యాటరీలు లేవే. ఇదేనా మీ ప్లాన్? ఆ కెమెరా కూడా మీలాంటిదే పనిచేయదు. మళ్ళీ మొదలు పెట్టాడు. మా తాతగారు